ఊరు బయట పాడుబడ్డ బంగళాల్లో, మర్రి చెట్టు తొర్రల్లో, శ్మశానాల్లో కాదు, సజీవులైన మనుషులు, దేవుని చేత జీవింపజేయబడిన మనుషుల కుటుంబాల మీద అవి దాడి చేయటానికి ఎప్పుడు వారి గృహాల మీదే ఉంటాయి. అన్యజనుల మీద ఉంటాయి అనుకుంటారు చాలామంది, అన్యజనుల సమాజాల్లో, అన్యజనుల కుటుంబాల్లో ఉంటాయి అనుకుంటారు. నేను చెప్తున్నా, ఒకవేళ 100 కోట్ల దయ్యాలు ఉంటే ఏ 30 కోట్లు ఆ ప్రదేశాల్లో ఉంటాయి. 70 కోట్ల దయ్యాలు దేవుని బిడ్డల మీదనే దాడి చేయటానికి వారిని, వారి కుటుంబాలని కాస్తా ఉంటాయి, కాపలా కాస్తూ ఉంటాయి. ఎక్కడ సందు దొరికి దండ్ర అవుదామని తెలుసా ఈ సంగతి? ఎందుకన్నా మన మీద అంత కక్ష, మన వెంటనే ఎందుకు పడతాయి అవి అంటే, ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పా దీని గురించి. బాగా ధనవంతుడు ఒకటి దగ్గర యేసు ప్రభు నమ్ముకున్న పనివాడు ఉన్నాడంట. చాలా రోజుల నుంచి పని చేస్తున్నాడు. ఎప్పుడు యేసు ప్రభు బైబిల్ మాటలు ఇతను మాట్లాడుతూ ఉంటే ఆ యజమానుడికి కొన్ని చోద్యంగా అనిపిస్తుందట. ఇప్పుడు మనం కూడా చూడండి, మన కొలీగ్స్తో, తోటి వారితో ఒక్కోసారి, ఇప్పుడు పెళ్ళయిందా అంటే మామూలు వాడుక భాష, వివాహం అయిందా, వివాహం ఎప్పుడు అన్నాం అనుకో, ఎందులో వీడి భాష ఎందు విచిత్రంగా ఉంది అనుకుంటారు. మనోళ్ళే, మన ఫ్రెండ్సే, వివాహం ఎప్పుడు అన్నాం అనుకో, గ్రాంధికం మాట్లాడుతున్నాడే, వివాహం అంట ఇది వాడి భాషే మారిపోయింది. బైబిల్లో వాటి అలవాటు పడిపోయినప్పుడు మన భాష మారిపోద్ది. మారిపోయి మనం ఈ బైబిల్ వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు వినేవాడికి కొంచెం చోద్యంగా ఉంటుంది. అట్లాగే ఈ అన్యుడైనటువంటి ఇతనికి, ఇతను ఆ బైబిల్లోని మాటలు మాట్లాడుతా, ఆ పరిచారకుడుగా అతనికి పనిచేస్తూ ఉంటే కొన్నిసార్లు అడిగడిగి మాట్లాడిస్తూ ఉంటాడు. ఓ రోజు ఓ 3 రోజులు పని కొట్టాడు ఈ క్రైస్తవుడైన పనివాడు. ఆ యజమాని అడిగాడు, 4వ రోజు మళ్ళీ పనిలోకి వెళ్తే, ఎరా ఈ 3 రోజులు ఎగ్గొట్టావు, ఎందుకు ఎక్కడికి పోయావరా అన్నాడు. ఏం చేద్దాం అయ్యగారు, సైతాను భలే శోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సైతాను భలే శోధిస్తున్నాడు. వాడి శోధన తప్పించుకుని వచ్చేటప్పటికి 3 రోజులు పట్టింది. వాడు మామూలుగా ఏడిపించట్లేదు, దరిద్రుడు. వాడి శోధన నుంచి బయటపడేసరికి 3 డేస్ పట్టింది అయ్యగారు అన్నాడు. అప్పటిదాకా రకరకాల విషయాలు విని విని ఉన్నాడు కదా. రే, ఒక్క తన్ను దంతా నిన్ను, ఎవడ్రాను? నేను దేవుణ్ణి ఒప్పుకోనోడిని, నువ్వు దేవుణ్ణి నమ్మినోడిని. ఆ సైతానగాడు, ఆ దయ్యంగాడు, ఆ భూతంగాడు ఎవడైనా ఉంటే దేవుణ్ణి ఒప్పుకొని నా మీద దాడి చేయాలి. కానీ పొద్దున్న లిగిస్తే ప్రార్థన అంటావు, తెల్లారితే ప్రార్థన అంటావు, మధ్యాహ్నం ప్రార్థన అంటావు, రాత్రి ప్రార్థన అంటావు, కూర్చుంటే స్తోత్రం అంటావు, లెగిస్తే హల్లెలూయా అంటావు, కదిలితే ఆమేన్ అంటుంటావు. ఈ ఘోషలో ఉండే నీ జోలికి ఎందుకు వస్తున్నాడు రా వాడు? అసలు వాడికి నీతో ఏం పని? చెడిపోయినండి నేను, ఏదన్నా చేస్తే గీస్తే నా మీద దాడి చేయాలా? నువ్వు భక్తుడివిరా, నువ్వు మంచుడివి, పద్దాకలు నిన్నెట్లా వాడు శోధిస్తున్నాడు రా అని ఈయన అడిగాడు యజమానుడు. కరెక్ట్ క్వశ్చనే, న్యాయమైన ప్రశ్నే, నిజమే కదా. దేవుడు గీవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా బతికి ఈ దరిద్రుడిని శోధించకుండా సైతాను గాడు నన్నెందుకు శోధిస్తున్నాడు? నిజమే కదా అని అతను అనుకోలా, సమాధానం చెప్తా అయ్యగారు, టైం వచ్చినప్పుడు చెబుతా అన్నాడు. ఎన్నో రోజులు పట్ల, అదే రోజు సాయంత్రం ఒక నది ఒడ్డున పక్షుల వేటకి గన్ను తీసుకొని బయలుదేరాడు యజమానుడు. ఆ పక్షుల్ని ఇతను గన్తో కాలిస్తే వాటిని సమకూర్చడానికి ఈ పనివాడే వెళ్ళాల, అతని హాబీ అన్నమాట అది. ఆ దేశంలో పక్షుల వేట ఉందనుకోండి, సరే, వీడు యజమానుడు గన్ తీసుకొని పక్షులకు గురిపెట్టి టపాటప కాలుస్తున్నాడు. కొన్ని మిస్ అవుతున్నాయి, కొన్ని తగిలినాయి. 2-3 పక్షులకు తగిలింది, అవి పడిపోయినాయి. ఆ 3వ పక్షికి తగిలింది కానీ రెక్కకు తగిలింది. ఒక రెక్కకు తగిలింది, ఇక ఎక్కడ శరీరం ఎక్కడా తగల, రెక్కకు తగిలింది, రెక్క వాలిపోయి ఎగరలేకపోతుంది, కానీ కాళ్ళతో పరిగెత్తుతుంది. వీడు ఆ పడ్డ పక్షుల్ని పట్టుకొచ్చి
దగ్గర తీసుకొచ్చి యజమానుడి దగ్గర పడేయాలన్నమాట. ఆ పడిపోయిన పక్షుల్ని సమకూర్చడానికి వీడు వెళ్తున్నాడు. ఆ రెక్కకు తగిలి పారిపోతున్నే ఆ పక్షి నిర్లక్ష్యం చేస్తే పారిపోయిద్దని తెలిసి అతనికి, అయినా సరే దాన్ని పట్టించుకోవాలా, ఈ చచ్చిపడున్న వాటిని ఏరతన్నాడు అంటే తీస్తున్నాడు. యజమానుడు కేకలేస్తున్నాడు, రే రే రే, వాటితో ఎందుకురా నిద్రమోహమా, ఆ తప్పించుకొని పోతుందిరా, దానికి బుల్లెట్ తగలలేదురా, దానికి రెక్కకు తగిలినట్టుంది, ఆ తప్పించుకొని పోతుంది, దాన్ని వెంటబడరా, దాన్ని వెంటబడరా, ముందు వీటిని తీస్తాను అయ్య గారు, తర్వాత దాన్ని చూస్తానంటే ఎక్కడ దొరికేవరా అని గందరగోళంగా అరుస్తున్నాడు. తీరా ఎట్లనో వెంటబడి పరిగెత్తి 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 దాన్ని పట్టుకున్నాడు. పట్టుకొని తీసుకొచ్చి ఆ మూడింటిని అతని ముందు ఉంచి, అయ్యగారు పొద్దున ఒక ప్రశ్న అడిగావే, ఇదిగో సమాధానం చెప్తున్నా, ఇను గన్ను పెట్టి కాల్చేవాడేమో సైతాను. అంటే ఏంది, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఉన్నాడు సైతాన్. ఈ చచ్చిపడున్నే చూడు, ఇందులో ఒకటేమో నువ్వు, ఈ రెక్కకు తగిలి పారిపోబోయిన చూడిది ఇదేమో నేను. నువ్వు చచ్చిపడున్న వాటి గురించి కేకలేసావా, తప్పించుకొని పోయేదాన్ని వెంటబడమని కేకలేసావా, తప్పించుకొని పోయేదాన్ని వెంటబడమనే కదా కేకలేసావు. చచ్చిపడున్న వాటి గురించి ఎందుకని కేకలేయాలంటే, అవి చచ్చినయిరా, వాటితో ఇబ్బంది ఏముంది, అది తప్పించుకుంది, దాని వెంటబడాలి అన్నావు కదా. కాబట్టి నిన్నెందుకు శోధించడో సైతానంటే, ఆల్రెడీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. నేను క్రీస్తు యేసు రక్తము చేత విమోచింపబడి తిరిగి బ్రతికింపబడి ఉన్నాను. క్రీస్తులో హల్లెలూయా, నేను ఆయన రక్తము చేత విమోచింపబడి తిరిగి బ్రతికాను. కాబట్టి నాతో వాడికి ఫైట్, చచ్చిన స్థితిలో ఉన్న నీతో వాడికి ఏం ఫైట్, వాడి గుప్పెట్లోనే ఉన్నావు నువ్వు. ఈ మాటను బట్టి తిరిగి జన్మించాం, క్రీస్తు రక్తము చేత శుద్ధీకరణ పొంది విమోచింపబడ్డాం. గనుక మనల్ని ఫ్రీగా వదిలేస్తే సమాజం మొత్తాన్ని మనం ప్రభావితం చేస్తాం. అందుకని వాడు మనల్నో, మన బిడ్డలనో, భర్తనో, భార్యనో, తల్లినో, పిల్లనో, చెల్లినో, అక్కనో, అన్ననో, తమ్ముడినో, కొడుకునో, కూతుర్నో, ఎవరో ఒకళ్ళ ద్వారా మన మైండ్ డిస్టర్బ్ చేసి మనల్ని గలిబిలి చేసి దేవునికి సామీప్యం కాకుండా మనల్ని అభ్యంతరపరిచి పాడు చేసి మన భక్తి అనే అగ్ని జ్వాల మీద నీళ్లు పోసి మనల్ని అభ్యంతరపరచడానికి ప్రతి కుటుంబం మీదనే ఆ దురాత్మల కన్ను. ఏ కుటుంబాల మీద? క్రైస్తవ కుటుంబాల మీద, క్రైస్తవ సమాజాల మీద, క్రైస్తవ సంఘాల మీద, సేవకుల కుటుంబాల మీద, సేవకుల పిల్లల మీద, సేవకుల కుటుంబ సభ్యుల మీద డేగ కన్నేసి కాస్తా ఉంటాయి. కాపాడటానికి కాదు, పాడు చేయటానికి. వాటి దాడికి గురై వాటి ఏలుబడి కిందికి వెళ్ళిపోయి పేరుకి దేవుని సన్నిధికి వెళ్ళి రావటమే కానీ టోటల్గా కుటుంబాల్లో అవి ఏలుబడి చేస్తున్నప్పుడు శాపమే తాండవించింది. ఒకవేళ చేతుల్లో పైసలు ఉన్నప్పటికీ నిజమైన ఆనందం, సంతోషం, సమాధానం, సంతృప్తి అనేవి వారి జీవితాల్లో కనపడవు. భక్తుడు పాడినట్టు, కీర్తనకారుడు రాసినట్టు, నీతిమంతుల గుడారాలలో రక్షణ సంగీత సునాదాలు వినబడుచున్నవి అన్న మాట వాటి ఏలుబడి కిందికి వెళ్ళిపోయిన కుటుంబాల్లో నెరవేరదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలో? కొంతమందికి డబ్బులు ఉంటాయి కానీ భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, మళ్ళీ దేవుని బిడ్డలే. కొంతమందికి డబ్బులు ఉంటాయి, తల్లులకి పిల్లలకి సంబంధాలు ఉండవు. కొంతమంది ఫ్యామిలీ పాపం బాగానే ఉంటారు కానీ మనీ ఉండదు, ఆర్థిక ఇబ్బందులు. ఇలా ఏదో ఒక కోణంలో ఇబ్బంది కొలిమిలో కాలుతానే ఉంటారు. దేవుని అనుమతితో కొన్నిసార్లు ఇలాంటివి జరిగితే, అపవాది శోధన చేత కొన్నిసార్లు ఇవి జరుగుతాయి.
దేవుని అనుమతితో మనం శ్రమను అనుభవిస్తే అది మనకు వెయ్యంతల దీవెన. అర్థం కాలేదా? మళ్ళీ చెబుతా, దేవుని అనుమతితో ఆయన చిత్త ప్రకారం మనం శ్రమను అందితే అది మనకి వెయ్యంతల దీవెన. కానీ దేవుని అనుమతి లేకుండా కొన్నిసార్లు మనమే మన కుటుంబాల్లో అపవాదికి అవకాశం ఇచ్చి ఏరికోరి దరిద్రతను తెచ్చిపెట్టుకున్న పరిస్థితులు కొన్ని మన జీవితాల్లో ఉన్నాయి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు అంటే, కనీసం కుటుంబంలో ఒక్కరైనా మోషే లేకపోవటం, కనీసం కుటుంబంలో ఒక్కరైనా ఎఫప్రా లేకపోవటం, కనీసం కుటుంబంలో ఒక్కరైనా ఒక అన్న లేకపోవటం, ఫ్యామిలీ మొత్తంలో కనీసం ఒక్కరైనా అట్టివారు ఉంటే ఆ పోరాడి దేవునితో పెనుగులాడి తన వారికి జయాన్ని సాధించి పెట్టగల యోధులు కనీసం ఫ్యామిలీకి ఒక్కరైనా ఉంటే ఆ కుటుంబాలు, అలాంటి యోధులు గుంపు కలిగినటువంటి ఆ సంఘాలు, అలాంటి భక్తిపరులు ఆ ప్రార్థనా యోధులు ఉన్న సమాజాలు ఆశీర్వాదకరమవుతాయి. అర్థమైతే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. అలాంటి వ్యక్తులు కలిగిన కుటుంబాలు పిల్లలకి చెబితే పిల్లలు వినరు, భర్తకి చెబితే భర్త వినడం, కుటుంబంలో మిగిలిన వాళ్ళు చెబితే వాళ్ళు వినరు. నిజంగా దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు ఎవరితో మాట్లాడరు, వాళ్ళ వేషాలన్నీ చూస్తారు. చూసి ఈ వేషాలన్నీ వీళ్ళ చేత వేయిస్తున్న వాడు ఎవడో నాకు తెలుసు, వీళ్ళ చేత ఈ డ్యాన్సులన్నీ వేయిస్తున్న వాడు ఎవడో నాకు తెలుసు, వీళ్ళు కాదు, నేను దేవునితో కనెక్ట్ అవుతున్నానని వాడు వీళ్ళను పట్టుకుంటున్నాడు. ఇది వాడి కుట్ర, కాబట్టి నేను వీళ్ళని కదిలించకూడదు. వీళ్ళని కదిలిస్తే వీళ్ళు నన్ను పోడు చేస్తారు, నా భక్తి నాశనం చేస్తారు, కాబట్టి వీళ్ళని కదిలించకూడదు. నేను వీళ్ళని కదిలించకుండా వీళ్ళ మీదకి ఎక్కి ఆడిస్తున్నవాడు ఉన్నాడే, వాడిని కొట్టాలా? వాడిని కొట్టాలంటే నా శక్తి చాలదు, కొట్టేవాడు కొట్టాలా? వాడిని కొట్టేవాడు కొట్టాలంటే నేను ఒక్కడి చేయాలా? రహస్యమందు ప్రార్థనలో కదిలించాల్సిన వాడిని కదిలించాలా? అతడు కదులునట్లు నేను పెనుగులాడాలి, పోరాడాలి, అప్పుడు మాత్రమే నా వాళ్ళు జయ జీవితాన్ని పొందుతారు. ఆ పరిస్థితిలో నేను లేకపోతే, కనీసం నేనన్నా ఆ విషయంలో మెళకువగా ఉండకపోతే నా టోటల్ కుటుంబం శాపంతోనే ఉంటుంది, దురాత్మల ఏలుబడి కిందనే ఉంటుంది. పేరుకేమో దేవుని పిల్లలు, ఏలుబడి చేసేదేమో దెయ్యాలు అన్నట్టు ఉంటుంది నా ఫ్యామిలీ. ఆ పరిస్థితిలోకి నా కుటుంబాన్ని వెళ్ళనీయకూడదు. దేవుని బిడ్డలు ఓడిపోవటం దేవునికి ఇష్టం లేదు, అయినా చేతులెత్తే మోషే చేతులు దించినప్పుడు దేవుని ప్రజలు అయినా ఓడిపోయారు. ప్రజలు చేతులెత్తాల్సిన మోషే చేతులు ఎత్తినప్పుడు దేవుని ప్రజలకు జయము లభించింది. కాబట్టి వారా స్పృహలో లేరు, వారా తెలుసుకొని జాగ్రత్త పడే పరిస్థితుల్లో లేరు. కాబట్టి కనీసం నేనైనా దేవుని పాదాలు పట్టుకుని దేవునితో పోరాడాలి. నా వారికి పట్టినటువంటి అపవిత్ర ఆత్మల్ని వదిలించు, నా వాళ్ళని బలహీనపరిచి నా కుటుంబంలో శాపం ఏలుబడి చేసేటట్టు నా వాళ్ళని బలహీనపరుస్తున్నటువంటి ఆ దురాత్మలని యేసు నామంలో కాల్చివేయండి. వాటిని తరిమికొట్టు, వాటిని పాతాళ అగ్నికి నెట్టేసే. నా బిడ్డలు విడుదల పొందాలి, నా భర్త విడుదల పొందాలి. నువ్వు పురుషుడివైతే కుటుంబ పక్షంగా చేతులెత్తే వాడివైతే, నీ భార్య లోకస్థలాలుగా బ్రతుకుతుంటే ఆమెని గదిలించకూడదు. ఆమె మీద ఏలుతున్న దయ్యాన్ని గదిలించాలి. ఆ దయ్యాన్ని కూడా నువ్వు గదిలించకూడదు, నీ బలం చాలదు. దాన్ని తరిమి కొట్టే దేవుని పాదాలు పట్టుకొని నువ్వు పెనుగులాడాలి. అలాంటి ప్రార్థనాపరుడు ఒక్కని కలిగిన కుటుంబం, అలాంటి ప్రార్థనాపరురాలు, ప్రార్థనలో పోరాడగలిగిన యోధురాలు, యోధుడున్న ఒక కుటుంబం, అది ఆశీర్వాదకరం. కానీ కుటుంబంలో నలుగురుంటే నలుగురు నాలుగు దారులు. ఆదివారం రాగానే వాళ్ళని వెళ్ళని చూసి స్నానం చేసి తెల్ల బట్టలు కట్టి చర్చికి వెళ్తారు 6 రోజులు,
అందరూ కలిసి టీవీ చూస్తారు, అందరూ కలిసి సెల్ ఫోన్లు చూస్తారు, అందరూ కలిసి సినిమాలు చూస్తారు, కానీ అందరూ కలిసి ప్రార్థన చేయరు. అందరూ కలిసి పిలుచుకొని పిలుచుకొని మరి సీరియల్ చూస్తారు, అందరూ కలిసి పిలుచుకొని పిలుచుకొని మరి లోక వార్తలు చూస్తారు, కానీ కనీసం కుటుంబంలో ఇద్దరన్నా కలిసి ప్రార్థన చేయరు. ఎందుకో తెలుసా? దురాత్మ కుట్రాది. పనికి మళ్ళీ చూడటానికేమో వాడు మంచి పుషింగ్ ఇస్తాడు, ప్రోత్సాహం. పుషింగ్ అంటే మళ్ళీ ఏమన్నా అనుకున్నారు, ప్రోత్సాహం, తోడ్పాటు అన్నమాట. కానీ అందరూ కలిసి భక్తికి నడవాలనుకుంటే చెడగొడతాడు. మీరు కావాలంటే చూడండి, ఆరు రోజులు అంతగా గొడవ ఉండదు, కానీ ఆదివారం రోజు కోటానికి వెళ్ళబోయే ముందు కానీ వెళ్ళొచ్చిన తర్వాత కానీ ఖచ్చితంగా అందరి బీపీలు 250-300కి పోయి ఉంటాయి. మీరు చాలాసార్లు గమనించి ఉంటారు మీ దైనందిన జీవితంలో, ప్రియరికి వెళ్ళేటప్పుడు కానీ వెళ్ళొచ్చిన తర్వాత కానీ కొట్లాట, కనీసం తిట్లాటైనా ఏదో ఒక డిస్టర్బెన్స్. ఎంతమందికి ఉంది అనుభవం? నేనైతే ప్రాక్టికల్గా చాలాసార్లు చూశా. ఎప్పుడు మౌనంగా ఉండే మా ఇస్తారు, సండే రోజే నన్ను గద్దించింది. ఒక్కోసారి కనిపెడతాను. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే మా మదరో సండే రోజే నన్ను గదిలించింది. ఒక్కోసారి ముందు గదిలిస్తారు, ఒక్కోసారి పోయి వచ్చి నాకు గదిలిస్తారు. నేను అసలుకే శాంతమూర్తి నైతిని. మనకున్న బలహీనతలో ప్రధానమైన బలహీనత టెంపర్. దానికి తగ్గట్టు నన్ను ఆ కోపం విషయంలో బహుగా కదిలిచి, అది కూడా పని కట్టుకొని కోటానికి వెళ్ళబోయే ముందైనా వెళ్ళొచ్చినాకని. ఎందుకంటే వెళ్ళొచ్చినాక ఎందుకు తెలుసా? వెళ్ళబోయే ముందేమో ఆశీర్వాదం పొందడానికి, వెళ్ళొచ్చినాకేమో ఆశీర్వాదం స్వతంత్రించుకొని వచ్చాం కదా, అది పోగొట్టడానికి. చెడగొట్టడానికి. కలిసి మీరు ప్రార్థన చేయడానికి పూనుకుంటే వాడికి బాధ, దురాత్మలకు బాధ. కలిసి మీరు పచ్చపచ్చగా దేవుని సన్నిధికి వెళ్తుంటే వాడి కళ్ళలో నిప్పులు పోసుకుంటాడు అనమాట సైతాను. విషపు చూపు పెడతాడు వాడు. బా, ఏం పోతున్నారు, పచ్చగా పోతున్నారు మీరు, ఎంతకాలం పోతారో చూస్తారు, ఎవరో ఒకళ్ళు చెక్కకపోతారా, తొక్కకపోతానా అని బోల్డ్ అంత ఆశతో చూస్తూ ఉంటాడు. కుటుంబాలు కుటుంబాలు పచ్చపచ్చగా కళకళలాడుతా తెల్లని బట్టలు వేసుకొని పరిశుద్ధుల్లాగా ఆనందకరంగా సంతోషకరంగా దేవుని సన్నిధికి వెళ్తూ ఉంటే ఏం బాధో బాధ దెయ్యాలకి ఏం చేయలేక చూస్తుంటాయి. కలిసి ప్రార్థన చేస్తుంటే ఏం బాధో బాధ. కానీ మీరు ఎలాగ చేస్తుంటే దేవునికి సంతోషం, దేవదూతలకు ఆనందం. ఫ్యామిలీ కలిసి సంతోషకరంగా మాట్లాడుకుంటూ కలిసి ప్రార్థన, కనీసం ఇద్దరు కలిసి ఒక కుటుంబంలో కనీసం నలుగురుంటే మిగిలిన ఇద్దరు పట్టించుకోపోయిన కనీసం ఇద్దరైనా ఏకీభవించి ప్రార్థన చేస్తుంటే దేవుడు ముచ్చట పడతాడు, దేవుడు సంతోషపడతాడు, దేవదూతలు ఆ ఇంటిని కాపలా కాస్తాయి. ఆ ఇంట రక్షణ సంగీత సునాదం ఉండునట్లు దేవుడు అనుగ్రహిస్తాడు.